देखते हैं डीजीटीवी न्यूज। गौरव सभ्यु अकबरुद्दीन ओवैसी गारु, गौरव चीफ विप వినయ్ భాస్కర్ గారు, గౌరవనీయులు మల్లు భట్టి విక్రమార్క గారు, కేపీ వివేకానంద గారు, మన మిత్రులు దానం నాగేందర్ గారు, అందరు కూడా ఈ చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలన్నీ కూడా చాలా వివరంగా చెప్పినారు అధ్యక్ష. వారందరికీ ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సర్వసాధారణంగా ఎందుకంటే ఈ హౌజు ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల అచంచలమైన విశ్వాసం కేసీఆర్ గారి పట్ల ఏదైతే ఉన్నదో దానివల్ల ఈ హౌజ్లో ఈరోజు నిజంగా చెప్పాలంటే టీఆర్ఎస్ మిత్రపక్షమే ఉంది తప్ప ప్రతిపక్షం నామమాత్రంగానే ఉంది అధ్యక్ష, వాస్తవం చెప్పాలంటే. కానీ ఉన్న ప్రతిపక్షం నుంచి ఏదైనా నిర్మాణాత్మకమైన సూచనలు ఏమైనా వస్తాయేమో అని చెప్పి భట్టి గారి ఉపన్యాసం చాలా శ్రద్ధగా నేను విన్నాను అధ్యక్ష. కానీ పెద్దలు చెప్తారు అధ్యక్ష, నిర్మాణాత్మక ప్రతిపక్షం అంటే నేనేమన్నా కొద్దిగా నిర్మాణాత్మకమైన సూచనలు కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఏమైనా ఇస్తారనుకున్నా అధ్యక్ష. మరి ఆయన కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే ఆయనకు వేరేలాగా అర్థమైనట్టుంది భట్టి గారికి. ఆయన మొత్తం కన్స్ట్రక్టివ్ ఇన్పుట్స్ ఏమంటే హైదరాబాద్ కన్స్ట్రక్షన్ అంతా కాంగ్రెస్ పార్టీనే చేసిందన్నట్టుగా చాలా బ్రహ్మాండంగా 60 ఏళ్ల నుంచి మేము ఇది చేసాం అది చేసాం డామ్ డూమ్ మా తాతలు నేతులు దాగారు మా మూతుల వాసన చూడండి అన్నట్టు చాలా పెద్ద గొప్ప ఉపన్యాసం ఇచ్చింది అధ్యక్ష. ఊకదంపుడు ఉపన్యాసం అంటే ఏందో ఈరోజు మా భట్టి విక్రమార్క గారి ఉపన్యాసం విన్న తర్వాత నాకు అర్థమైంది అధ్యక్ష. ఎందుకంటే చెప్పిన దానిలో విషయం లేదు, నేను ఆయన మాట్లాడుతుంటే నాకు అనుమానం వచ్చి పోయినసారి ఇదే సభలో భట్టి గారి ఉపన్యాసం నేను తెప్పించుకున్నా అధ్యక్ష, రికార్డు నుంచి తెప్పించుకున్నా. సేమ్ టు సేమ్ మక్కీకి మక్కీ, అప్పుడేం చెప్పారో ఇప్పుడు అదే చెప్పినారు తప్ప కొత్త విషయం ఒకటి కూడా లేదు అధ్యక్ష. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులాగా, పాత చింతకాయ పచ్చడిలాగా, చెప్పిందే చెప్పి 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 మళ్ళీ అదే ఉపన్యాసం ఇచ్చి కూర్చున్నారు తప్ప కొత్త విషయం మాత్రం ఒక్కడు కూడా చెప్పలేదు అధ్యక్ష. పెద్దలు చెప్తారు అధ్యక్ష, ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టదు ఒక దారి అండి. ఇలా మొత్తం తెలంగాణ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతున్నది, మాకు సంబంధించిన సంస్థ కాదు కదా అధ్యక్ష. జేఎల్ఎల్ వాళ్ళు ఎక్కడో షికాగోలో ఉండే సంస్థ, వాళ్ళు తెలంగాణ మొత్తం 130 నగరాల్లో ప్రపంచంలోనే హైదరాబాద్ మోస్ట్ డైనమిక్ సిటీ అని చెప్తుంటే వీళ్ళకెందుకు అధ్యక్ష ఇంత కడుపుమంట? ఏమీ జరగట్లేదు, ఏమీ లేదు. నిన్నెవరో హాలిడిఫై అనే సంస్థ అధ్యక్ష, వాళ్ళు చెప్తా ఉన్నారు భారతదేశంలోని 34 నగరాల్లో హైదరాబాద్ అత్యుత్తమ నగరం పనిచేయడానికి కానీ జీవించడానికి కానీ వారు చెప్తా ఉన్నారు నెంబర్ 1 అని చెప్తా ఉన్నారు. ఇంత కడుపుమంటే ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష, వరుసగా అది యాదృచ్ఛికమే కావచ్చు, కాకతాళీయమే కావచ్చు అధ్యక్ష, గడిచిన 5 సంవత్సరాలుగా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి వరుసగా అధ్యక్ష మర్సర్ అనే ఒక సంస్థ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ అని ర్యాంకింగ్స్ ఇస్తుంది అధ్యక్ష. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని నగరాలకు ర్యాంకింగ్స్ ఇస్తుంది అధ్యక్ష. అందులో 5 సంవత్సరాల పాటు వరుసగా హైదరాబాద్ భారతదేశంలోనే బెస్ట్ సిటీ అని చెప్పి వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ చెప్తా ఉన్నారంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఘనత కాదా అధ్యక్ష? ఎందుకు అధ్యక్ష మన రాజధాని పట్ల ఇంత కడుపుమంట? వారు మాట్లాడే మాటలు వింటుంటే అసాధారణంగా అనిపించింది అధ్యక్ష. నాకు చాలా చెప్పారు, ఎన్జీఆర్ఐ తెచ్చాం, బీడీఎల్ తెచ్చాం, బీహెచ్ఈఎల్ తెచ్చాం. వాస్తవం మేము కాదండం లేదు, మాకు ఆ సంస్కారం ఉంది. మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇక్కడ నుంచొని ఇదే శాసనసభలో నిన్నగాక మొన్న చెప్పినారు, ఆరోగ్యశ్రీ తెచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం అని చెప్పే సంస్కారవంతమైన ప్రభుత్వం అధ్యక్ష. ఏదైనా పని చేస్తే చేసినామని చెప్తాం. మీలాగా ఏమీ జరగలేదు, దివాలా తీసింది, ఉపాధి పోయింది, 5 ఏళ్లలో ఏమీ జరగలేదు, 6 ఏళ్లలో ఏమీ జరగలేదు అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వం అధ్యక్ష. అధ్యక్ష, వారు అన్నారు, చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష, 60 ఏళ్లలో ఇది తెచ్చాం అది తెచ్చాం విశ్వనగరం అని వాళ్ళే చేసినారంటే మేమేం చేయలేదంట అధ్యక్ష. ఎంత గొప్ప పరిపాలన అంటే వారిది. కోటి మంది ఉండే హైదరాబాద్లో అధ్యక్ష వారి అద్భుతమైన పరిపాలనలో 25 లక్షల కుటుంబాలు ఉండే హైదరాబాద్కు 20 మార్కెట్లను కట్టినారు అధ్యక్ష. ఒక 1 కోటి మంది ఉండే హైదరాబాద్లో 150 పబ్లిక్ టాయిలెట్లు కట్టాలన్న ఆలోచన కానీ కనీస అవగాహన కానీ ఎప్పుడైనా చేసినారు అధ్యక్ష? అధ్యక్ష, బస్తీల్లో ఉండే పేదలకు సుస్థి చేస్తే ఎక్కడికి పోతారన్న ఆలోచన వీళ్ళకి నిన్న ఉండిందా అధ్యక్ష? ఇలా బస్తీ దవాఖానాలు మేము పెట్టేదాకా 60 ఏళ్ళు 55 ఏళ్ళు పరిపాలించిన వీళ్ళు ఎన్నడన్నా బస్తీలోని పేదల గురించి మాట్లాడినారు అధ్యక్ష? అధ్యక్ష, చెప్పుకుంటూ పోతే వారి పరిపాలన గురించి చెప్పాలంటే ఎంతో దూరం పోవక్కర్లేదు అధ్యక్ష. వారి పార్టీలోనే గతించిన
పెద్దలు శాసనసభ్యులు పీజేఆర్ గారు ప్రతి సంవత్సరం అధ్యక్ష 2014 వరకు ఖైరతాబాద్లోని జలమండలి ఆఫీస్ ముందు ఖాళీ కుండల ప్రదర్శనలు వేల సంఖ్యలో మహిళలు తరలిపోయి అక్కడ జరిగిన మాట వారి హయాంలో వాస్తవమా కాదా గుండెలమే చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర టెంట్లు వేసుకొని కరెంట్ ఇవ్వండి మహాప్రభో పవర్ హాలిడేలతోని కుదేలైపోతున్నాయి పరిశ్రమలు అని చెప్పి వారి హయాంలోనే కాదా అధ్యక్ష ధర్నాలు చేసింది. ఇలా పరిస్థితి ఉందా హైదరాబాద్లో? పవర్ హాలిడేలు ఉన్నాయా? ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తల ధర్నాలు ఉన్నాయా? జలమండలి ముందు ఖాళీకుండల ప్రదర్శనలు ఉన్నాయా? ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారిపోలేదా? హైదరాబాద్లో శాంతి భద్రతలు మెరుగు పడలేదా? ఎన్నో అనుమానాల మధ్యన వచ్చిన ఈ రాష్ట్రంలో ఈరోజు శాంతి భద్రతల విషయంలో అగ్రభాగాన ఉన్నాం, దేశంలోనే నెంబర్ వన్గా ఉన్నాం. సీసీ కెమెరాల విషయంలో, సర్వేలెన్స్ విషయంలో అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఘనత కాదా అధ్యక్ష? ఈరోజు తిరిగితే తెలుస్తుంది వారికి, ఎక్కడన్నా తిరిగి తెలుసుకుంటే బాగుండేది. ఎక్కడ తిరిగిన హైదరాబాద్లో ఈరోజు 200 పైచిలకు బస్తీ దవాఖానలు కనబడతాయి.